Review. నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ముస్తాబాద్ బీజేపీ నాయకులు. చెందుర్తి మండలంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ పార్టీ నాయకులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్న భక్తులు. గంభీరావుపేట మండలం సర్పంచ్ కటకం శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు. తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కోనరావుపేట బీజేపీ నాయకులు. బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో సర్పంచ్ వంటల గోపాలరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. దేశాయిపల్లి గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి ఇంటికొక బోనం నెత్తిన పెట్టుకుని బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని పాడి పంటలు మంచిగా ఉంచుతూ గ్రామాన్ని పిల్లా పాపాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను నిర్వహించి పలు గ్రామాల్లో మొక్కలు నాటి కేక్ కట్ చేయగా విలాసాగర్లో వైద్య అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్థానిక సబ్స్టేషన్ వద్ద మొక్కలు నాటి అనంతరం కరోనా సమయంలో అహర్నిశలు కృషి చేసినందుకు విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య అధికారులతో పాటు సిబ్బందిని ఆశా వర్కర్లను గ్రామ పంచాయతీ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెంకటేశం, ఉపేందర్, ప్రభు, స్వదేశ్, రాజు, ఐలయ్య, సుధాకర్, నరసింహాచారి, ఉమ్మెంతుల శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్, అనిల్ తదితరులు ఉన్నారు. ఫోటోలు తీయి, వీడియో తీ. వేములవాడ తెలంగాణ చౌక్లోని బీజేపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం బీజేపీ గ్రామ అధ్యక్షులు, సింగిల్ విండో డైరెక్టర్ గోనే భాస్కర్, కాసర్ల అరుణ్, నాగరాజు, రవి, మహేష్, శేఖర్, చారి, హరీష్, కాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గొట్టే రామచంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు ఆశ్రయ దేవరాజు జవాజీ తిరుపతి గౌడ్ బీజేవైఎం మండల అధ్యక్షులు సురేష్ గౌడ్ ఓబీసీ మండల అధ్యక్షులు యనగంటి నాగార్జున ఉపాధ్యక్షులు మోహన్ దండు శంకర్ ప్రధాన కార్యదర్శులు వెలిసాల రవి బొల్లారం తిరుపతి యశోద రాజు బీజేవైఎం నాయకులు పాకా మోహన్ చల్లా జితేందర్ గంగారాం రాకేష్ మహేష్ రాజేశం అశోక్ ఆకుల నాగరాజు కోనరావుపేట గ్రామ శాఖ అధ్యక్షులు చింతల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. పార్టీ గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా 49 కంప్లీట్ చేసుకొని 50లోకి అడుగుపెట్టిన సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో ఈరోజు కేక్ కట్ చేసి మేము ఘనంగా ఆయనకు బర్త్డే విషయం చెప్పడం జరుగుతుంది. మరెన్నో పండుగలు ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో మన కాషాయ దళపతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారికి 50వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం కోనరావుపేట మండలంలో చేయడం జరిగింది. అదే రకంగా సంజయ్ అన్న ఇంకా రాబోయే రోజులలో ఆయన ఆరోగ్యంగా ఉంటూ అందరికీ సహాయపడే విధంగా అదే రకంగా రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించి రాబోయే రోజులలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి సంజయ్ అన్న ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోనరావుపేట భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం కావడంతో వర్షం కురిసినా లెక్క చేయకుండా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెరాస మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో తాళ్ల ఎల్లమ్మ వద్ద కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. తెరాస మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ రవీంద్రరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా సంతోషంగా జీవించాలని ఎల్లమ్మ తల్లి మొక్కుకుని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు రాజు ఉప సర్పంచ్ నాగరాజు గౌడ్ జెడ్పీ కోఆప్షన్ హైమద్ మాజీ ఎంపీటీసీ ఏగదండి స్వామి మహిళా కార్యకర్త పిట్ల ఉమా అభిలాష్ భిక్షపతి సురేష్ శ్రీనివాస్ వహీద్ తెరాస కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి లాంటి వారు వారి రవీంద్రరావు బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గంభీరావుపేట మండల ప్రతి గ్రామాన వారి జన్మదినము ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని అందరూ వారి మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాలు ప్రతి గ్రామాన చేపట్టు జరిగింది. నుండి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టి వారి అరుగుజాడలో మేమందరము నడుచుకుంటూ వారి అభివృద్ధి ఇంకా చేయాలని చెప్పాలని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గంలో వారు ఇంకా ఎన్నో రకాల పదవులు పొందాలని చెప్పాలని వారి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రియతమ నాయకులు రైతు పక్షపాతి అయినటువంటి కొండూరు రవీంద్రరావు గారి యొక్క జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారి యొక్క దీవెనలు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో కాలలెల్లమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి నిర్వహించడం జరిగింది. వారి చెప్పుడుతో ఎంటనే స్పందించి మరి వెను వెంటనే కేటీఆర్ గారి నాయకత్వంలో వారు తెలియజేస్తూ ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి గొప్ప నాయకుడు రవీంద్రరావు గారు కాబట్టి వారిని మరింత కూడా ఆ దేవుని యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి పేరు మీద జన్మదిన వేడుకలు అనేది నిర్వహించడం జరిగింది. జై. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం స్వేరో అనుబంధ సంఘమైన ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. గురుకులాల కార్యదర్శి సుప్రీం స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సుదీర్ఘకాలం గురుకుల కార్యదర్శిగా తాను ఎన్నో విజయాలు సాధించి దేశం గర్వపడే విధంగా ప్రతిభగల విద్యార్థులను తయారు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌమ్య విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని యువకులంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ స్వేరో నాయకులు సుందరగిరి శీలాకుమార్, ఫిట్ ఇండియా మండల అధ్యక్షులు భారా భాను, ఉపాధ్యక్షులు ఈశ్వరి జీవన్, స్వేరో మండల ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాలకిషన్, ఉషు కోచ్ భారా విక్రమ్ గాంధీ, దోసల శంకర్, స్వేరో కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు. శారీరకంగా కష్టపడు, లీడ్, విద్యను అభ్యసించు, లీడ్, అదేవిధంగా ప్రపంచాన్ని జయించు అనే ఒక మంచి సంకల్పంతో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేది ఒకటి ముఖ్యమైన సంకల్పం. ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముందుగానే గ్రహించి ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వల్ల చాలామంది కూడా గ్రూప్లో చూస్తూ ఉంటాను నేను 100 కేజీస్ 100 కేజీస్ ఉండే 50 కేజీస్ అయినా 60 కేజీస్ అయినా అని ఏ హాస్పిటల్కి ఎక్కడికి లేకుండా నాచురల్గానే శారీరకంగా కష్టపడడం వల్ల వాళ్ళు అంత మంచి రిజల్ట్ని పొందడం జరిగింది. అదేవిధంగా ఇదే సంకల్పంతో మన యువత ముందుకు వెళ్ళాలని శారీరకంగా కష్టపడడంతో పాటు విద్యను కూడా చదివి మంచిగా ఉద్యోగాలు సాధించాలని ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతున్నాను. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా చందుత్తి బీజేపీ నాయకులు జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చందుత్తి మండలం అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ 2023 సంజయ్ నామ సంవత్సరం కాబోతుందని, బండి జోరుకు పార్టీలన్నీ బేజారు కాక తప్పదని అన్నారు. ఒక సామాన్య ఏబీవీపీ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగిన తీరు ఆయన పనితనానికి, పోరాట పటిమకు నిదర్శనమని, విలువలతో కూడిన రాజకీయం మా సంజయ్ అన్న సొంతమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, నాయకులు చిలుమల హనుమయ్య, చారి లక్కర్సు శశికుమార్, చింతకుంట గంగాధర్, లింగంపల్లి బాబు, కంబళ్ళ సతీష్, ఓరగంటి విజయ్, తిరుపతి నాయక్, పేరుక రంజిత్, నవీన్, మార్తా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరి ఆధ్వర్యంలో ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ అండదండగా ఉండి మరి పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలోకి తెచ్చే విధంగా రాష్ట్రంలో పనిచేయాలని కోరుకుంటూ, కార్యకర్తలందరూ పనిచేయాలని కోరుకుంటూ, మరి బండి సంజయ్ అన్న జన్మదినం పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతాం. ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో ఆరంభించి నేటి రోజున రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగిన మా హిందూ సింహం బండి సంజయ్ అన్న గారి జన్మదిన వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరొకసారి బండి సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చందుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి జన్మదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో ఇంకా ముందు ముందు కూడా మా బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వస్తున్నాడు. స్వచ్ఛందంగా పనిచేస్తాం. ఆ పార్టీ లేక ఈ పార్టీ లేక
ఎవరు ఎవరు ఏమో ఇస్తారని కాదు, స్వచ్ఛందంగా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు మంగళగడ్డ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాతృశ్రీ గార్డెన్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణ, సౌళ్ళక్రాంతి, బీజేవై మండల అధ్యక్షులు బోయిని అజయ్, టౌన్ ప్రెసిడెంట్ మెంగరి మహేందర్, కరెడ్ల మల్లారెడ్డి, బాధా నరేష్, వెంకటేష్, సత్తి, వేణు, హరీష్, తాళ్ల శ్రీనివాస్, రమేష్, రాజు, నవీన్ పాల్గొన్నారు. రాజు ఇప్పుడు పాలకాయ గోత్రం. రాజు చంద్రయ్య పద్మ. గంభీరావుపేట మండల కేంద్రంలో ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతూ ఏండ్లు గడుస్తున్న గత పాలక వర్గాలు ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ తీర్మానాలు కాగితాలకే పరిమితమయ్యాయి. గంభీరావుపేట మండల గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడుతూ 2 రోజుల నుండి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తూ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ మీద ఉన్న శిథిలాలను తీసివేస్తూ ఇంతకు ముందే గ్రామ పంచాయతీ పాలకవర్గం 100 ఫీట్లను 80 ఫీట్లకు తీర్మానం చేసిన సందర్భంలో గత 2 ఏళ్ల నుంచి సుమారు మా పాలకవర్గం చెప్పుకుంటూ వస్తూ అందులో భాగంగా గంభీరావుపేట మండలం కేంద్రంలోని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని, 80 ఫీట్లకు సహకరించి ఉచిత పర్మిషన్ ఇస్తామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్ పంతులు, ఉప సర్పంచ్ నాగరాజు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిన్నటి వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని డిస్మెంటల్ చేసుకుంటా పంచుకుంటా రావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగించుకుంటూ పోలీసులకు సహకరించండి, ఉచిత పర్మిషన్తో సహా డిస్మెంటల్ ఛార్జీలను గ్రామ పంచాయతీ చెప్పడం జరిగింది. మరోసారి మళ్ళా విమర్శించుకుంటూ దయచేసి ఈ కార్యక్రమానికి అందరు సహకారం కావాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు మొదలు చేయడం జరిగింది. గంభీరావుపేటలో జనాభా పెరుగుదల మరి వాహనాల రద్దీ కారణంగా రోడ్డు విస్తరణ అతి ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మారింది. కాబట్టి మరి గతంలో మా పాలకవర్గం వచ్చినప్పుడు ఒకసారి 100 ఫీట్లకు చేయడం జరిగింది. మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళ పరిస్థితి చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు చాలామంది కోల్పోతున్నారని 80 ఫీట్లకు తగ్గించి మరి 80 ఫీట్లకు ఈరోజు తీర్మానం చేసి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. మేమందరం కూడా గంభీరావుపేటలో ఉన్న మెయిన్ రోడ్డు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, డిస్మెంటల్ చేసేటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ, దానికి ఉన్నటువంటి పర్మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడానికి మా పాలకవర్గం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సహకరించి ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.